బ్యూటిఫుల్ పీపుల్, హోమ్ టూర్ చేసే ముందు రోజు సాయంత్రం ఇలా మేడపైకి ఎక్కి ఇంటి పైన వ్యూ మీకు చూపిద్దామని కొంచెం బాగుంటుందని ఎక్కి ఇది షూట్ చేశాను అనమాట. సో చూసారు కదా, ఇది మండవాలో గిలి, మధ్యలో ఒక కుండీలా కనిపిస్తుంది చూసారా, అది వర్షం వచ్చినప్పుడు వాటర్ దానిలో పడి హాల్లోకి వస్తుంది అనమాట. అప్పట్లో ఎందుకు అలా కట్టేవారో తెలీదు. సో దగ్గర నుంచి చూడండి, మీకు బాగా అర్థమవుద్ది. చూసారండి, మధ్యలో చిన్న ఖాళీ కనిపిస్తుంది, దానిలోంచి వెళ్తుంది అనమాట వాటర్. సో పదండి వెళ్ళి 150 ఏళ్ల క్రితం గుమ్మాల్ని ఎలా చెక్కి చెక్కి అలంకరించేవారో చూద్దాము. ఈ గుమ్మం చెక్కడానికైతే సంవత్సరం పట్టిందట. చూడండి, ప్రతిది చేత్తోనే చెక్కిందనమాట. ఇలాంటి తలుపే రామచంద్రపురం కోటలో కూడా ఉంటుంది, సేమ్ డిజైన్. సో పైన ఎలా చెక్కారో చూసేద్దాము. నెమ్మలు చూసారండి, 4 వచ్చాయి. అప్పట్లో ఇంటిని కొన్ని సంవత్సరాలు కట్టించేవారట. పొలం నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసి తీసి సంవత్సరం సంవత్సరం అలా కొన్ని సంవత్సరాలు కట్టించేవాళ్ళట. ఈ గుమ్మాలకి వీటికి సేవ చేసే కన్నా సిమెంట్ గుమ్మాలు పెట్టేస్తే వదిలిపోద్ది అనిపిస్తుంది. ఇంత పెద్ద గడప ఉంటదనమాట. పిల్లలు అస్సలు లెక్కలేరు దీని మీద. ఇది పూర్వకాలం కాలింగ్ బెల్ లాంటిది, చిన్నప్పుడు తెగాడేసే వాళ్ళము. అప్పట్లో ఇలా అరుగులు కట్టేవారనమాట. ఇప్పటికీ చాలా ఊర్లలో మండవాళ్ళు ఒగిలి ఇల్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా పెట్టుబడి పెట్టి వీటిని నిలబెట్టుకుంటున్నారు. ఈ అరుగు మీద కూర్చుంటే 24 గంటలు చాలవు, రోజు ఇట్టే వెళ్ళిపోద్ది. ఇది మేము నర్సరీ నుంచి కొట్టుకుని తెచ్చి వేసిన గులాబీ మొక్క, చాలా బాగా పెరిగిందండి. ఇదేమో అమ్మ వేసిన వంగనారు, వంకాయలు. ఇది మనం పండక్కేసాం కదా తమలపాకు మొక్క. డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు వేసాం కానీ నాకు ఒకప్పుడు ఇవన్నీ గులాబీ చెట్లు పెంచాలి అని ఉండేది బాగా. ఇది మొన్న రామప్రతిష్ఠకి అన్నయ్య నాన్న అందరూ కలిసి జై శ్రీరామని రాశారనమాట. నాన్న వాళ్ళు ఇలాంటి వాటిలో బాగా పాల్గొంటారు. సో పదండి లోపల మా ఇల్లు చూద్దాము. ఇదే హాల్, సగం జీవితం అరుగుల మీద గడిచిపోతే ఇంకొక సగం జీవితం ఈ హాల్లో గడిచిపోద్ది. మండవాలో గిల్లంటే వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటాయన్నమాట. అసలు ఉక్కపోతంటే ఏంటో తెలీదు. మళ్ళీ ఈ మధ్య మండవాలో గిల్లు కట్టడం స్టార్ట్ చేశారండి. యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి కొత్తగా కట్టిన మండవాలో గిల్లు. ఆ నిజంగా కాస్త కూస్త సంపాదించుకున్న వాళ్ళు ఆ మండవాలో గిల్లు మీద ఇష్టాలు ఉండిపోయి మళ్ళీ మొదలు పెడుతున్నారని. సో మీరు అందరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా ఈ గొట్టం ఏంటి అనేసి. చెప్పాను కదా ఇందాక, వాటర్ పడుతుంది కదా వర్షం వచ్చినప్పుడు చెల్లా చెదరు అయిపోకుండా ఈ గొట్టం పెడితే ఈ గొట్టంలోంచి కిందకు వచ్చి ఈ కుండీలోంచి బయటకు వెళ్ళిపోతాయి. ఇది ఎత్తడిదేమో చాలా బరువు ఉంటదండి. ఇంకా వర్షం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది అయిపోతుందని 10 మంది దీన్ని మోసి కట్టారనమాట పైన. అమ్మకి నాన్నకి మాకు వచ్చిన ప్రైజెస్ అన్ని వచ్చిన వాళ్ళందరికీ చూపించడం ఎంత ఇష్టమో. ఇప్పుడు కూడా వీడియో తీయనన్నది, కానీ అమ్మ తీయ 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 అని 100 సార్లు అంటే తీసానమాట. ఇది చెల్లి చిన్నప్పటి ఫోటో, ఇంద్రా సినిమాలో ఫోజ్ ఉంటది అలా ఉంటది. భగవద్గీత నుంచి ముగ్గుల పోటీల వరకు ఎస్ఏ రీడింగ్స్ ఇవన్నీ వాటిలో వచ్చి నువ్వన్నీ సర్దిసాము దాంట్లోనే. ఇంట్లో టీవీ ఉంది కానీ పెట్టి 10 సంవత్సరాలు అయిపోద్దేమో, ఏదో అందానికి ఉంటది అంతే. కానీ రేడియో మాత్రం బాగా వింటారు. These projects will significantly contribute towards the growth of the national highway network. ఈ మర్త కుర్చీ మా తాతయ్య గారిదన్నమాట. నాన్న మా తాతయ్య గారు గుర్తుగా దీన్ని ఇంకా ఉంచారు ఇంట్లోని. దానికి చాలా రిపేర్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. గబగబ ఏదైనా పని చేసుకుని వచ్చి వెంటనే నడుము వాల్చాలంటే ఇది బాగా యూజ్ అయిద్దండి. దీనిలో కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా వెనక్కి జారబడాలి అంటే నెక్స్ట్ దానికి పెట్టుకోవచ్చు అనమాట. మా అమ్మమ్మ తాతయ్య గారు రామచంద్రపురము, అదేమో మా తాతయ్య గారు నానమ్మ గారు. నానమ్మ గారు అయితే పక్కన పడుకోబెట్టుకుని సరస్వతి దేవి పాటలు ఇవన్నీ నేర్పించేవాళ్ళు. మాకు కొంచెం మోహ తెలిసినప్పుడు ఉన్న వాళ్ళ నానమ్మ గారేమో చాలా ఫీల్ అయ్యాము. ఇదేమో తాతయ్య గారి ఫోటో, బ్లాక్ అండ్ వైట్, 1984లో చేశారట. అప్పటి ఫోటోలు ఇలా ఉండేవన్నమాట. ఇది మా ఇంట్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్న గడియారము. బయట కనిపించే కదా కిటికీలు, వాటి వెనక ఇలా ఉంటది. మా అమ్మ స్వామి వివేకానందవి ఇంకా పద్యాలు శతకాలు ఇవన్నీ చదివి మా బుర్ర తినేస్తుంది. ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయిపోయాం కాబట్టి సరిపోయింది. వేసవి సెలవుల్లో అయితే ఒక కేప్ వేపేసే వాళ్ళు, అది చదవండి ఇది చదవండి అనేసి. విశ్వధర్మ వాణి అని నాన్నకి ప్రతి నెల వస్తూ ఉంటాయి పుస్తకాలు. ఇవన్నీ బాగా చదివి దాంట్లో ఏమన్నా మేం చదవాల్సిన ఉంటే దగ్గరుండి కూర్చోబెట్టి చదివేస్తుంది అనమాట. ఈ భాస్కర్ శతకం, రామాయణం ఇవన్నీ. ఇది 4BHK అనమాట చెప్పాలంటే. కానీ 2 గదులు మాత్రమే పడుకోవడానికి బెడ్రూమ్స్, ఇంకొక గదేమో దేవుడి గది, ఇంకొకటి నాన్న వర్క్ చేసుకునేది. సో పూర్వకాలంలో లాక్ సిస్టమ్ అనమాట ఇవన్నీ. కానీ అమ్మ నాన్న చేసిన సేవకి మాత్రం ఈ ఇంటికి ఇది నిలబెట్టడానికి ఏదో పూర్వకాలం ఇల్లు ఒక జ్ఞాపకంగా అని. సో వాళ్ళు కష్టపడిన దానికి ఇంకొక 100 ఏళ్ళు ఈజీగా వచ్చేస్తదేమో ఈ ఇంటికి. అందరు అంటారు చిన్న ఇల్లు అందంగా వచ్చేస్తదేమో ఇంటికి పెట్టే పెట్టుబడితో అనేసి, కానీ నాన్న మాత్రం ఇదే కావాలని కూర్చున్నారు. సో పదండి ఫస్ట్ ఒక బెడ్రూమ్ చూసేద్దాము. ఇది 20 ఏళ్ల క్రితం కొన్న మంచం అనమాట, 4000. ఇప్పుడు 40000 అయిపోయాయి మంచాలు, 5x6 అనమాట. ఇది కూడా పాత కూలర్ కానీ బాగా పనిచేస్తుంది. ఇది మనం అమెరికా నుంచి తెచ్చిన బెడ్షీట్. ఇదొక మంచం, దీనిలో ఇటు పక్కన ఇంకొక 2 మంచాలు వేసుకుని 4 పడుకునే వాళ్ళము. సో మీరు ఎప్పుడైనా పాతకాలం స్విచ్చెస్ చూసారండి, స్విచ్ బోర్డ్స్, పాతకాలంలో స్విచ్లు అలా ఉండేవి అనమాట. చూడండి రౌండ్ గా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఫర్నిచర్ సద్దాక ఇలా ఉంది కానండి, అంతకు ముందు ఎలా ఉండేదో కూడా తర్వాత చూపిస్తాను.
సో పదండి మా కొత్త బెడ్రూమ్ కి. సో ఇలా సద్దాం అన్నమాట. ఇది మేము ఆర్డర్ ఇచ్చిన మంచము, బాగా సింపుల్ గా ఉండాలి, బాగా సింపుల్ గా ఉండాలి అని ఇదిగో ఇవి ఆర్డర్ ఇచ్చాం అన్నమాట. ఇదేమో బెడ్ కమ్ సోఫా చూసారు కదా వీడియోలో, ఫర్నిచర్ వీడియోలో. ఇవేమో నాకు బాగా ఇష్టమైన కుర్చీలు, అంటే కలర్ చాలా క్లాస్ గా అనిపించింది అండి, అందం వచ్చింది ఈ గదికి. అసలు మేము ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఫర్నిచర్ కొండము, మంచం కొండానికి వెళ్ళి ఇదిగో ఇవన్నీ బాగున్నాయి అని బాగా నచ్చి తెచ్చేసామన్నమాట. సో ఆ వీడియోలో చూడలేని వాళ్ళకి ఈ బెడ్ సోఫాలు ఎలా మారుద్దో చూపించేద్దాము. సో పరుపు అనేది ఇలా రెండు పార్ట్స్ కింద వస్తుందండి. సో ఇలా హాఫ్ పార్ట్ లేవదీసి ఇంకో పైన వేసేస్తే ఇది లోపలికి అనేసాం అనుకోండి, ఇంకంతే సోఫా రెడీ. ఈ స్టోరేజ్ లో నా ఎలక్ట్రానిక్స్ అన్ని తోసేసాను. సో ఇదన్నమాట, కొంచెం అటు ఇటు నొక్కితే సోఫా అయిపోయింది. చెల్లేదనంటే నడుము నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అంటది, అందుకే అంత మెత్తని పరుపు చేయించలేదు సోఫాకి కూడా. ఈ మూడు పిల్లోస్ ఇచ్చారు, అవి కూడా మేమే సెలెక్ట్ చేసుకున్నామండి. ఇది మనం 3000 పెట్టుకున్న టెడ్డీ బేర్. బెడ్ లో సగం ప్లేస్ సరిపోయింది దీనికి. ఏదో లవ్ సింబల్ షేప్ లో వస్తే నేను దాని చేతికి కట్టాను అనమాట స్టైల్ గాని. పరుపు కూడా రాజమండ్రి గృహలక్ష్మిలోనే చేయించుకున్నామండి, లేటెక్స్ పరుపు అనమాట. బెడ్ కేమో యాంటిక్ డిజైన్, లైక్ పొలంలో పని చేసుకుంటున్నట్టు, గుర్రం తోలుతున్నట్టు, సో అవన్నీ ఇమేజెస్ ఉంటాయి దాంట్లో. ఇంకా ఇంటికి పనులు చేస్తున్నారనమాట, ల్యాప్టాప్స్ ఎప్పుడు ఇంకా బెడ్ మీదే ఉంటూ ఉంటాయి, ఏదో ఒక వర్క్ ఉంటది కదా. ఇది మన వాళ్ళు ఇచ్చిన ఐడి ట్యాగ్, చివరికి పెన్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి యూజ్ అయింది అనమాట. మన దగ్గర 32 GB నుంచి 1 TB వరకు అన్ని పెన్ డ్రైవ్లు ఉంటాయి. ఇంతకు ముందు ఎర్మార నిండా మొత్తం బూల్ అని బుక్స్ ఉండేవండి, కానీ చదవట్లేదని హోమ్ టూర్ అయ్యాక మొత్తం అటకెక్కిచ్చాను. సో ఈ మధ్యన పళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నాయండి. సో ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇసుక సిమెంట్ అన్ని కలిపి పెట్టేసి ఈ టూత్ పేస్ట్ రాశారు. ఆయన చెప్పిన మాటలు అర్థమైందండి, బయట కెమికల్స్ తో తయారు చేసిన టూత్ పేస్ట్ అన్ని వాడి వాడి పళ్ళకి చాలా ప్రాబ్లం అయిందని. ఇంకా మనం పెద్దవాళ్ళం కాబట్టి పర్లేదు కానండి, ఇంట్లో పిల్లలకి మాత్రం ఆ కెమికల్ టూత్ పేస్ట్ లు వాడితే తర్వాత డెంటిస్ట్ చుట్టూ 108 ప్రదర్శనలు చేయాలి. సో ఇంకందుకే ఈ టూత్ పేస్ట్ వాడడం స్టార్ట్ చేస్తామండి. ఇది చెప్పాలంటే ఆయుర్వేదిక్ డాక్టర్స్ అందరూ రీసెర్చ్ చేసి తయారు చేసింది అనమాట. ఇంకా మెడికేటెడ్ టూత్ పేస్ట్ లో ఉండే పొటాషియం నైట్రేట్ కూడా ఉంటుంది. ఏదైనా ఐస్ వాటర్ తాగినప్పుడు పళ్ళు జివ్వమండము, ఇంకా నొప్పి రావడం, ఇవన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీనిలో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. మనం ఎప్పుడు టూత్ పేస్ట్ మీద గ్రీన్ కలర్ లో ఉంటుంది ఒక మార్క్ అది చూసుకోవాలన్నమాట, అది ఉంటే దానిలో అన్ని నేచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు, అంటే కర్పూరము, సత్పుదీనా, మింతలు, లవంగము ఇవన్నీ ఉన్నట్టు అనమాట. సో చెప్పేది ఏంటంటే ఒకసారి ఇది వాడితే ఇంకేం వాడకర్లేదండి, అంత ప్రశాంతంగా ఉంటాయి అనమాట మీ పళ్ళు, ఏ నొప్పులు లేకుండా. సో ఖచ్చితంగా అమెజాన్ లో ఉన్నాయి, ఆర్డర్ ఇచ్చుకోండి, లింక్ పెడతాను కింద. 6 సంవత్సరాల క్రితం వాళ్ళకైతే బియ్యం గింజ అంత పెడితే చాలు, ఇంకా 6 సంవత్సరాల పైన వాళ్ళకైతే బఠానీ గింజ అంత పెడితే ఎటువంటి టూత్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇంట్లో మనోళ్ళందరికీ పిచ్చ పిచ్చగా నచ్చింది అనమాట ఈ పేస్ట్. చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, రకరకాల దంత సమస్యలు ఉన్న వాళ్ళందరికీ విడివిడిగా పేస్ట్లు ఉంటాయి. పేస్ట్ పళ్ళకి సరిగ్గా అప్లై అవడానికి కూడా వీళ్ళ దగ్గర మంచి బ్రష్లు ఉంటాయి. ఒకసారి వాడాక పళ్ళకి సెన్సార తప్ప ఇంకేది వాడకూడదని ఫిక్స్ అయిపోయాము. మా బెడ్రూమ్ అసలు ఫర్నిచర్ వేయక ముందు ఇలా ఉండేది. సో మా బెడ్రూమ్ గురించి మా చెల్లి మాటల్లోనే వినండి. నాన్న కాదనమాట, ప్రాజెక్ట్ రేపు నుంచి కొనాలనుకుంటున్నారు, అక్క బుక్ చేసేసింది నాన్న తెలియకుండా. లాస్ట్ ఇయర్ పొంగల్ కాకుండా బిఫోర్ పొంగల్ వచ్చింది అది ప్రాజెక్టర్, 2 ఇయర్స్ అయిపోయింది. ఇది మా పెద్ద బెడ్ అమ్మ చేసిన బెడ్ ఇది, అమ్మ తయారు చేసిన బెడ్ అనమాట ఇది. లాస్ట్ టైం యుఎస్ కి వెళ్ళినప్పుడు ఇష్టపడి తెచ్చుకున్నారు అనమాట, చిన్న ఒక పాండ వాళ్ళ చిన్న పాప ఇలా పట్టుకుని ఉంటుంది ఇది. దోమలు రాకుండా కంటే అమ్మ సాంబ్రాణి వేస్తుంది అనమాట. డ్రీమ్ రూమ్ కింద తయారు చేసుకుందాం అనుకున్నాం, అంతలోపు అక్క యుఎస్ వెళ్ళిపోయింది సగం సగం చేసి. మమ్మల్ని ఫినిష్ చేయమంది కానీ మేమేం చేయలేదు, బద్దకు ఇంకా నెమలీలు కూడా వేసింది. అన్ని చూడండి, అన్ని కరెక్ట్ గా వేసుకుంది అన్ని. ఇది అయితే వాళ్ళ హాస్టల్లో చేసింది అంట ఒకసారి, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే కి మళ్ళీ బాగుందని ఇక్కడ కూడా చేసింది. 1 ఇయర్ బ్యాక్ చేసింది కానీ కొన్ని చాలా ఊడిపోయినాయి. అది మమ్మల్ని ఫినిష్ చేయమంది కానీ మేము అసలు చేయలేదు. ఇవి అంటించాను అనుకుంటున్నారేమో కాదు, తన హ్యాండ్ తోనే పెయింట్ వేసింది ఇదంతా. ఇందులో మాకు వచ్చిన గిఫ్ట్స్ చాలా ఉన్నాయి చూద్దాం. షీల్డ్స్ అని ఏమో గాజర్మరాలో ఉంటాయి, బుక్స్ అన్ని ఏమో ఈ అర్మారాల్లో, సర్టిఫికెట్స్ అన్ని బీరువాలో అనమాట. చాలా వచ్చామండి చిన్నప్పుడు, నాన్న అన్నిటికీ తీసుకెళ్లేవారేమో, చాలా ఉంటాయి అనమాట ఇంట్లో. సో ఎప్పుడు ఈ హోమ్ టూర్ వీడియో చేద్దామా, ఇవన్నీ మిద్దెక్కి చేద్దామా అని చూస్తున్నాము. సో మెమరీస్ కింద కొన్ని కొన్ని బుక్స్ వీడియోస్ తీసుకుని ఇంకా హోమ్ టూర్ అయిన వెంటనే సర్దేశాం అనమాట. 2011 లో వచ్చిందంట, భగవద్గీత కాంపిటీషన్ లో వచ్చింది, ఎస్ఐ కాంపిటీషన్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కకే. నాకు అనుకుంటా ఇది నాకు ఆ 9th క్లాస్ లో వచ్చింది ఫస్ట్ ప్రైజ్. చదివాను నిజంగా చాలా బాగుంటది చదివాను. అబ్బో నాకు తెలియదు. మండల్ చెక్ముఖి టాలెంట్ టెస్ట్ కడియం హై స్కూల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది 6th లోనో 7th లోనో. అక్కడ చూపించు
రైటింగ్ ఎలా ఉందో అప్పుడు ఇది కూడా అంటే దేనికి వచ్చింది ఇలా చాలా బుక్స్ ఉన్నాయి ఇవే కదా చాలా అంటే చాలా బుక్స్ ఉన్నాయి మా ఇంట్లో నాన్న తెచ్చారు ఇది చదవమని అసలు చదవనే లేదు నాన్న ఏ బుక్ అనిపిస్తే ఆ బుక్ కొనేసి తెచ్చేవాళ్ళు మేము చదివేస్తాము అనేసి నాకు ఇది ఏంటి గుర్తంటే ఏం చేశానంటే ఇది ఎస్ఏ కాంపిటీషన్ రాసేసాను నాకు అనుకున్నాను నేను అనుకున్నప్పుడు మా అక్కది అన్నాను అనమాట స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఏమీ నగ్గిన నగ్గడం నగ్గకపోవడం కాదు అసలు పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది ముఖ్యమన్నాను మళ్ళీ నేమో నాకు ప్రైజ్ వచ్చిందని చెప్పాను నేను అన్నాను రాస్తూ అందరు రాస్తారు గెలవాలని నా మనసుకు నేనే అని అది బాగా గుర్తుంది నాకు కొన్ని భగవద్గీతలో వచ్చినవి ఇవన్నీ స్కూల్లో వచ్చినవి అక్క నేను నాస ప్రాజెక్ట్ చేసాం కదా దానికి సంబంధించినవి అన్నమాట అమ్మ ప్రతిదీ చాలా జాగ్రత్తగా దాచిందండి ఇది 2019 లో మేము నాసా ప్రాజెక్ట్ చేసాము అప్పటి అన్నమాట పాపం ఏది పడేయరు సో చిన్నప్పుడు ఏదో కొంచెం సరదాగా వేసిన నెమలి బొమ్మ సో ఇది మా ఇంట్లో ఉండే దుర్గాదేవి బొమ్మ ఈ ప్రాజెక్టర్ కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయింది నాన్న ఎప్పుడు యూట్యూబ్ లో చూస్తూ ఉండేవాళ్ళు ఏం ప్రాజెక్టర్ తీసుకోవాలి అని అప్పుడు నాకు అర్థమైంది నాన్నకి ప్రాజెక్టర్ కొనుక్కోవాలని ఉన్నట్టుంది ఎప్పటి నుంచో అని ఇంకంతా ఏ వెబ్సైట్ తెలీదు వస్తుందో రాదో తెలియదు అసలు కానీ 1000 రూపాయలు కట్టిసాను ముందు అవి వచ్చాక ఇమ్మన్నారనమాట మిగిలిన 19,000 మొత్తం 20,000 ప్రొజెక్టర్ సో వచ్చి 2 రోజుల ముందు చెప్పాను అనమాట నాన్నకి ప్రొజెక్టర్ వస్తుందని అంటే డబ్బులు ఇవ్వాలి కదా నాన్నే కానీ కరెక్ట్ గా పండగ వచ్చిందండి ప్రొజెక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇంత బాగుంటుందని నా వీడియో చూపిస్తా భయపడకండి చూసారండి ఏ వీడియో అయినా భలే షార్ప్ గా డిస్ప్లే అవుతుంది చాలా ఆలోచించి దీని ఫీచర్స్ చూసి కొన్నామన్నమాట 16.7 మిలియన్ కలర్స్ చూపిస్తుందట ఈ ప్రొజెక్టర్ ఇంకా 8,000 లుమెన్స్ బ్రైట్నెస్ 373 ఇంచెస్ స్క్రీన్ వస్తుందండి కానీ మాకు సరిపోక చాలా తక్కువ సైజ్ పెట్టామన్నమాట మీకు స్పేస్ ఉంటే మాత్రం ప్రొజెక్టర్ చాలా మంచి ఆప్షన్ అండి ది బెస్ట్ ఆప్షన్ అసలు కళ్ళు లాగో ముఖ్యంగా మీ పిల్లలకి అంటే చిన్నపిల్లలు ఫోన్లు చూస్తుంటారు కదా ఆ ఫోన్ చూసి కానీ ప్రొజెక్టర్ పెట్టి వదిలేసారనుకో ఆ కొద్దిసేపు అయినా వాళ్ళకి మొత్తానికి కళ్ళు మీద ఎఫెక్ట్ ఉండదు అసలు ఇప్పుడు చెల్లి వాయిస్ తో అంటది చూడండి నా ఫేవరెట్ సాంగ్ చూపిస్తా మీకు రబ్బా రబ్బా సాంగ్ గెటింగ్ దట్ ఫ్రమ్ యూట్యూబ్ సో అది అమెజాన్ ఫైర్ స్టిక్ అనమాట దాని ద్వారా మనకి ప్రైమ్ హాట్స్టార్ ఇవన్నీ వచ్చేస్తాయి పెన్ డ్రైవ్స్ పెట్టుకుని కూడా మూవీస్ చూసేయచ్చు సో ఇదేమో ఒకటి ప్రొజెక్టర్ రిమోట్ ఇంకొకటి ఏమో ఫైర్ టీవీ స్టిక్ ది ఇది చెప్ప కదండి నాన్న ఎక్స్ట్రా స్పీకర్స్ అరేంజ్ చేశారనమాట థియేటర్ ఆడియో కోసము ఈ బుడ్డోళ్ళకి ప్రొజెక్టర్ బాగా నచ్చిందట కళ్ళు ఆర్పట్లేదు ఇంకా ఇలా వేలాడదీసాం అనమాట ప్రొజెక్టర్ ని ఎలాస్టిక్ పెట్టి అమ్మ చెప్పింది నాన్న 20 సంవత్సరాల నుంచి కొందాం అనుకుంటున్నారు ఈ ప్రొజెక్టర్ ని అనేసి అమెజాన్ ఆహా మొత్తం హాట్స్టార్ మొత్తం అన్ని వచ్చేస్తాయి ఈజీగా యాక్సెస్ చేసుకుని చూసేయచ్చు అనమాట ఇంకా వాళ్ళు అడిగింది 1000 కదా ఉన్నా పోయినా గొడవ లేదు అని చాలా డౌట్ గా ఆర్డర్ ఇచ్చాము కార్నర్స్ చాలా ప్రొజెక్టర్స్ కి బ్లర్ వచ్చేస్తాయి సో అలా ఎన్నాళ్ళైనా లేదనమాట మేము ఆర్డర్ ఇచ్చి 2-3 ఇయర్స్ అయిపోద్ది కదా సో ఇంకా చాలా ప్రొజెక్టర్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నంబర్ వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు కావాలంటే తీసుకోండి కానీ పిల్లల కంటికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అది మాత్రం చాలా గొప్ప విషయం అనమాట ప్రొజెక్టర్ గురించి సో పదండి కిచెన్ చూసేద్దాము మాకు హోమ్ టూర్ చేసాక అర్థమైందండి మా ఇంట్లో ఫర్నిచర్ కొత్తది కొన్నది తప్ప ఇంకేం వస్తువులు లేవని సో ఇదండి మొన్న ఫర్నిచర్ వీడియోలో కొన్న డైనింగ్ టేబుల్ అమ్మకి ఇదే నచ్చింది నాకు వేరేది నచ్చింది అయినా కానీ ఇంకా అమ్మ మాట విని ఇది తీసుకున్నాము కానీ అమ్మ మాట విన్నందుకు తెచ్చిన తర్వాత చాలా కంఫర్ట్ గా ఉందండి ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ లో వచ్చిన కానించి చంపేస్తుంది మా అమ్మ ఈ బ్లాక్ ట్రే వేరేదనమాట కానీ అందరు అడుగుతున్నారు డైనింగ్ టేబుల్ తో వచ్చిందా అనేసి అంత బాగా సెట్ అయిపోయింది ఆ జాడీలోనేమో పచ్చళ్ళు అసలు ఈ కవర్స్ తీస్తానంటే అమ్మ నాన్న అసలు వద్దంటే వద్దు అని కానీ తింటున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది నాకు ఏదన్నా పని ఉంది అనిపిస్తే చాక్ పీస్ తీసుకుని గోడల మీద రాసేస్తాను సో అయిపోయాక ఒక్కొక్కటి కొట్టుకుంటానమాట ఇంకా ప్రత్యేకంగా ఒక గది అంతా నాన్న వర్క్ కోసము సో నాన్నకి సంబంధించిన ప్రతిదీ ఉంటాయన్నమాట పొలంలో మోటార్స్ ఇవన్నీ బిగిస్తారు కదా సో వాటికి సంబంధించిన మోటార్లు ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని మేము సివిల్ కట్ అంటాము అంటే దాంతో చెత్త కొట్టేవారు అనమాట చిన్నప్పుడు ఇవేమో ప్రొజెక్టర్ స్పీకర్స్ ఎక్కువ వాడితే పోతాయి కదా సో వాటి బదులు వాడతాం అనమాట సో పదండి నేను యూట్యూబ్ ఫస్ట్ వీడియో నుంచి ఒక 20 వీడియోస్ వరకు ఎక్కడ షూట్ చేశానో చెప్తాను ఇదేనన్నమాట ఆ ప్లేస్ ఇక్కడ మా వాళ్ళు ఉండేవాళ్ళు కానీ వేరే ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయారనమాట సో మా ఇంట్లో ఉండి నాకు వీడియో రికార్డ్ చేసి మాట్లాడడానికి సిగ్గు అనిపించి పడిపోతున్నా కానీ ఈ ఇంటికి వెళ్ళి రికార్డ్ చేసేదాన్ని ఈ ప్లేస్ అనమాట కరెక్ట్ గా మా అమ్మ అయితే అరుస్తూనే ఉండేది పడిపోతాయి వచ్చే ఇక్కడ చేసుకో అని
పడిపోయినా ఓకే గానీ సిగ్గుతో మాత్రం వాళ్ళ ముందు వీడియో రికార్డ్ చేయలేను. అమెరికా వెళ్లే 2 నెలలు కూడా ఒక ల్యాప్టాప్ తెచ్చుకుని ఒక చైర్ తెచ్చుకుని ఇక్కడే గడిపేశాను. సో అవేమో మేము హై స్కూల్ కి వెళ్లిన సైకిల్ అనమాట రెండుని. సో మాది అయిపోయాక చాలా మందిని సైకిల్స్ తీసుకెళ్ళమన్నాం అనమాట, కానీ ఇద్దరు ముగ్గురు పట్టుకెళ్లి మళ్ళీ మేము తొక్కలేం బాబోయ్ అని తెచ్చారు. అమ్మ దేవుడు గది వీడియో తీయాలి హోమ్ టూర్ కోసం అంటే ఆగు పువ్వులు కోసుకొస్తా అంది. సర్లే పువ్వుల చెట్లు కూడా చూపిద్దామని వీడియో తీసాను అనమాట. ఇది బంతిపూ చెట్టు అండి, అనుకోకుండా వచ్చింది. ఇది తమలపాకు చెట్టు, సంక్రాంతికి వేసాను కదండి చూపించాను. అది మన గులాబీ చెట్టు, ఒక్కొక్కసారి ఎక్కువ పూసేస్తుంది, కొన్ని కొన్ని సార్లు పోతుండదు. సో ఊర్లో ఏ గుడి లేనప్పుడు అందరు ఇక్కడికి వచ్చే పూజలు చేసేవారట. దసరా వినాయక చవితి అన్ని ఏ వ్రతాలైనా కానీ ఇక్కడే చాలా బాగా జరిగాయంటండి. గుళ్ళో కూర్చొని చేస్తారు కదా, సో అలా చేసేవారట అందరూ వచ్చి. కానీ నాన్నగారు తాతయ్య గారు పోయాక ఇంకా హడావిడి తగ్గిందనమాట. చూసారండి పక్కన చెమ్మగా కనిపిస్తుంది గోళ్ళు. వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ గది అంతా నిండిపోయి ఆ గోళ్ళు నానిపోతాయి అనమాట వర్షానికి. సో ఇంక గది నిండా వచ్చేస్తాయి నీళ్లు. సో అందుకోసమని గోడలు 365 రోజుల్లో 200 రోజులు తడిగానే ఉంటాయి. అమ్మ గంధం నూరి మా మొహాలకి రాసేస్తుంది, ఎంత ఓపిక అసలు. సో పదండి మా పెరట్లో మొక్కలు చూసేద్దాము. ఇక్కడ కూర్చుంటే చల్ల గాలేస్తుందండి. పక్కన మునగ చెట్టు, ఇంకా చాలా వేప చెట్టు ఇవన్నీ ఉంటాయేమో, మంచి గాలేస్తుంది. మొన్న ఇంటి పనులు చేసి పైన కలపంత తీసి కింద పెట్టారనమాట. అమ్మ చూపిస్తుంది ఎర్ర అంటి పళ్ళు ఉన్నాయట పైన. ఇంట్లో ఉన్నా గానీ ఫస్ట్ టైం చూడము ఈ గెలని. సో ఇదేమో నార్మల్ అంటి గల, 2 రకాల చెట్లు అనమాట. ఒకటేమో ఎర్రవి ఇంకొకటేమో నార్మల్ వి. పెరటి ఎంత శుభ్రం చేసినా గానీ మళ్ళీ నార్మల్ గా అయిపోద్ది, ఎప్పటికప్పుడు ఇంకా తుడుచుకుంటూనే ఉండాలి. ఒకప్పుడు నిమ్మకాయ చెట్టు ఉండదండి పెద్దది, కొన్న ఏ చాట్స్ లాంటివి చేసుకుంటే భలే కోసుకుని వేసుకునే వాళ్ళము. కానీ అది చచ్చిపోయాక ఇదిగో ఈ చిన్న చెట్టు వేసారనమాట, ఇప్పుడే పోత వస్తుంది. ఇది మల్బెర్రీ అట, 200 పెట్టి తెచ్చామన్నమాట నర్సరీ నుంచి. అమ్మ ఇంటి నిండా వంకాయ చెట్లు నాటింది, చీటికి మాటికి వంకాయ కూర ఉండేస్తుంది. రుబ్రోల్ని పొత్రాన్ని ఇలా చేస్తారనమాట శివుడి లాగా. ఇదేమో తోటకూర, వారానికి 2 రోజులేమో తోటకూర, 4 రోజులేమో వంకాయ. ఇది సో ఇంట్లోనే చిన్న చెరుకు తోట వేస్తారు. సో ఇది మా పెరట్లో ఉండే బావి. చిన్నప్పుడు అత్తలు వీళ్ళందరూ దీంట్లో పడేవాళ్ళట, మరి ఎలా వచ్చే వాళ్ళ ఏంటో. పిల్లలు కట్ట వస్తే వాళ్ళని కాసుకోవడం చాలా కష్టం అండి, బావి ఉంది కదా, ఇంకా వాళ్ళ వెనకాలే తిరగాలి. మొన్న ఏదో వరదలు వస్తే నేను వంగి ఆ చెంబుతో ముంచితే వాటర్ వచ్చినాయి అనమాట, అంత పైకి వచ్చినాయి వాటర్. అది మాత్రం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. ఒకప్పుడు బావిలో వాటర్ తాగేవాళ్ళట, కానీ ఇవి ఇప్పుడు స్నానానికి వాటికి యూజ్ చేస్తాం, కానీ తాగడానికి మాత్రం మళ్ళీ బోర్ వెల్ వేయించుకున్నాము. కానీ తాతయ్య గారు ఆ టైంలో మాత్రం అందరూ వచ్చి దీనిలో ముంచుకుని తాగేవారట. సో అదనమాట ఎప్పటి నుంచో నేను చేయాలి అనుకుంటున్న హోమ్ టూర్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.